వైఎస్ జగన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న పేరు. రెండు వేల 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్ 2019లో సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించింది. ఈ ఘన విజయం జగన్కు అంత తేలిగ్గా దక్కలేదు. కడప ఎంపీగా గెలుపొంది రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్ ఈ పదేళ్లలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. అక్రమంగా 100,00,000 కోట్లు సంపాదించారని ప్రతిపక్ష పార్టీలు విపరీతంగా ప్రచారం చేసినా, కేసులు మోపి జైల్లో పెట్టినా అనుకున్న లక్ష్యం కోసం మొండిగా ఎదురొడ్డి పోరాడారు. అదే మరొకరైతే ఒత్తిడికి తలగిపోయేవారేమో, కానీ జగన్ మాత్రం మొక్కవోని సంకల్పంతో అనుకున్నది సాధించారు. ఇలాంటి జగన్ పోరాట పటిమ నుంచి యువత ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. 2008లో సాక్షి దినపత్రిక ప్రారంభమైనప్పుడు జగన్ను అందరూ వైఎస్ కొడుకుగా, వ్యాపారవేత్తగా మాత్రమే చూశారు. 2009 ఎన్నికల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్ కడప ఎంపీగా గెలుపొందారు. కానీ అదే కొద్ది నెలల వ్యవధిలోనే సెప్టెంబర్ 2న వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. వైఎస్ మరణం తర్వాత జగన్ని ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ ఎమ్మెల్యేలంతా సంతకాలు చేసిన లేఖను పార్టీ అధిష్టానానికి పంపారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం జగన్ను సీఎం చేయడానికి ఏమాత్రం అంగీకరించలేదు. వైఎస్ స్థానంలో రోషయ్యను ముఖ్యమంత్రిగా నియమించింది. అంతేకాదు, ఆ సమయమే వైఎస్ జగన్కి కీలకంగా మారింది. జన హృదయ నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ఆయనను అభిమానించే వందలాది గుండెలు ఆగిపోయాయి. వారి కుటుంబాలను పరామర్శించడం కోసం జగన్ ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు. దీనికి కాంగ్రెస్ పెద్దల సమ్మతి లేదు. విజయమ్మ ఢిల్లీ వెళ్లి కోరినా ఫలితం కనిపించలేదు. కాంగ్రెస్ హైకమాండ్తో విభేదించిన జగన్ ధైర్యంగా అడుగు ముందుకేసి తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన వారి కుటుంబీకులను ఓదార్చడం కోసం ఓదార్పు యాత్ర ప్రారంభించారు. మీరంతా నా కుటుంబ సభ్యులేనని వారిలో భరోసా నింపారు. అలా 2010లో కాంగ్రెస్కు పదవులకు రాజీనామా చేసిన జగన్ తన తండ్రి పేరు కలిసొచ్చేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ప్రభుత్వంపై జగన్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా 17 మంది ఎమ్మెల్యేలు ఆయనకు అండగా నిలిచారు. వారిపై అనర్హత వేటు పడడంతో ఉప ఎన్నికల్లో గెలిపించుకున్నారు. ఆ తర్వాత జగన్పై రకరకాల ఒత్తిడి పెరిగింది. కానీ స్వతహాగా మొండివాడైన జగన్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో అతడిపై అక్రమాస్తుల కేసులు నమోదయ్యాయి. సిబిఐ, ఈడీ విచారణలో జగన్ ఇబ్బంది పెట్టాయి. 100,00,000 కోట్ల అక్రమాస్తులంటూ మీడియాలో వార్తలు, ఆస్తుల అటాచ్మెంట్ వెరసి 16 నెలల జైలు జీవితం, ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా బెయిల్ లభ్యం కాలేదు. మరొకరైతే ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడికి తలొగ్గేవారే. కానీ జగన్ ధైర్యంగా ఎదుర్కొన్నారు. కష్ట సమయంలో ఆయనకు తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిల ఎంతో అండగా నిలిచారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో వైఎస్ జగన్ కుటుంబంపై దుష్ప్రచారం, జగన్పై అవినీతి ఆరోపణ అనే ముద్రలు కూడా వేశారు. వైఎస్ కొడుకనే అభిమానం ఉన్నప్పటికీ 2014 ఎన్నికల్లో అవినీతి మరక జగన్కు ప్రతికూలంగా మారింది. జగన్ వస్తాడని బలంగా నమ్మినప్పటికీ చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్ కూటమి బలం ముందు స్వల్ప తేడాతో జగన్ అధికారానికి దూరమయ్యారు. తన మాస్ ఇమేజ్కి, వ్యూహ రచనకి తోడు కావాలని భావించిన జగన్ ప్రశాంత్ కిషోర్ టీం సలహాలు కోరారు. ఇది వైఎస్ఆర్సీపీకి ఎంతగానో మేలు చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమైక్యాంధ్ర కోసం నినదించిన జగన్ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రత్యేక హోదా కోసం గలం వినిపించారు. తమకు హోదా మాత్రమే కావాలని, ప్యాకేజీ వద్దన్న డిమాండ్ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి అధికార పార్టీ వ్యూహాలను ధీటుగా ఎదుర్కొన్నాడు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి ఫిరాయించారు. అసెంబ్లీ ప్రతిపక్షం తమ గళాన్ని వినిపించలేని పరిస్థితి. 2019 ఎన్నికల్లోనూ ఓడిపోతే వైఎస్ఆర్సీపీ కనుమరుగయ్యే పరిస్థితి. ఈ తరుణంలో జగన్ జనాన్ని నమ్ముకున్నారు. తన తండ్రి చెప్పిన బాటలో పయనించి ఎన్నికలకు 7.5 ముందు నుంచే పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఏకంగా 341 రోజులు, 113 అసెంబ్లీ నియోజకవర్గాలు, రాయలసీమలోని ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం వరకు 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో 2 కోట్ల మందికి పైగా ప్రజలను ప్రత్యక్షంగా కలిశారు వైఎస్ జగన్. అయితే 36 ఏళ్ల వయసులో ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినటువంటి జగన్ ఈ 10 ఏళ్ల రాజకీయ జీవితంలో మరే ఇతర నాయకుడు పడని ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. తండ్రి అకాల మరణం, అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లడం, తొలి ఎన్నికల్లో ఓటమి, ఇలా ప్రతికూల పరిస్థితుల్లోనూ మొండి పట్టుదలతో లక్ష్యం దిశగా సాగారు.
మనకెన్ని అవాంతరాలు ఎదురైనా సరే లక్ష్యాన్ని మాత్రం విడిచిపెట్టొద్దు, సాధించాలనే తపన, తగిన కార్యాచరణ తోడైతే విజయం తప్పక వరిస్తుందని చెప్పడానికి జగన్ పదేళ్ల రాజకీయ ప్రస్థానం ఓ నిదర్శనంగా చెప్పవచ్చు. ఎట్టకేలకు యదుగూరి సన్నింటి జగన్మోహన్ రెడ్డి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే స్థానాలను ఒంటి చేత్తో గెలిపించి వైఎస్ఆర్సీపీ విజయ దుందుబి మోగించారు. అదే 2019 May 30 తేదీన వైఎస్ జగన్ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా పాలనలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ మంచి ముఖ్యమంత్రిగా పాలన చేస్తున్నారు. జననేతగా జన హృదయాలను గెలుచుకుంటున్నారు. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Palpuli. Hi, this is Ananya Nagalla. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 Top Telugu TV.